వెజ్ రోల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పర్పుల్ క్యాబేజ్ కొద్దిగా, కొద్దిగా లెట్యూస్, కొద్దిగా టొమాటో సాస్, టొమాటో, కీరా, క్యారెట్, ఉల్లిపాయ, ఇంకా రోలింగ్ షీట్ అన్నమాట. టార్టిలా షీట్ వాడుతున్నాను నేను, మీరు చపాతి కానీ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేద్దామంటే కొద్దిగా టార్టిలా షీట్ని వేడి చేసుకుందాం. అది కూడా లాస్ట్లో చేసుకుందాంలేండి, ఎందుకంటే ఇప్పుడే చేస్తే హార్డ్ అయిపోతుంది. కొద్దిగా వేడివేడిగా రోల్ చేయడానికి బాగుంటుంది, అలా పెట్టుకుందాం. చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. నీట్గా ఏంటంటే బేసిక్గా దీన్ని మనం ఒక సాలడ్ ప్రిపరేషన్ ఉంటుంది, సాలడ్ రెడీ చేసుకొని ఆ సాలడ్ని రోల్లో పెట్టుకొని చేసుకుంటాం అన్నమాట. సో అది దీని ప్రిపరేషన్ స్టైల్. ఫస్ట్ ఏం చేద్దామంటే క్యారెట్లు వగేరాలని మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఫైన్ చాప్ చేసుకోవచ్చు, లేకపోతే ఫైన్గా జూలియన్స్ కట్ చేసుకోవచ్చు. నేను ఫైన్ జూలియన్స్ కట్ చేద్దాం అనుకుంటున్నా, మంచిగా ఉంటుంది కదా, చక్కటి బైండింగ్ వస్తుంది, కొరుక్కున్నప్పుడు రాలిపోకుండా ఉంటాయి. చాలండి, అక్కడికి ఊరికే శ్రమ అవసరం లేదు. నెక్స్ట్ వాట్ టు డూ, వీటిని ఫస్ట్ జూలియన్స్ పూర్తిగా కట్ చేసేద్దాం. అలాగే కీరా కూడా. కీరా ఏంటంటే సీడ్స్ లేకుండా తీసుకుంటున్నా. ఓకే, హ్యాండ్ పర్పుల్ క్యాబేజ్ ఇవి కూడా వేసుకోవాలి. వీటికి వేసే ముందు ఏం చేద్దామంటే వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకుందాం. కీరా అలాగే క్యారెట్ ముక్కలు ఈ రెండు వేసాము. దీనికి కొద్దిగా సాల్ట్, పెప్పర్ కూడా వేసుకుందాం. ఓకే, అలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసేసుకుందాం. ఇవి కూడా ఈ బౌల్లో వేస్తాం. సో మొత్తం కీరా, క్యారెట్, ఇంకా ఆనియన్స్ వేసాము. ఉప్పు కారం అంటే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసేసుకొని దీన్ని జస్ట్ అలా కలిపి పెట్టేసుకుంటే ఇందులోంచి ఏమవుతుందంటే స్వెట్ అంటాం యాక్చువల్లీ, వాటర్ కొద్దిగా ఊజ్ అవుట్ అవుతుంది, లోపల నుంచి వాటర్ బయట వచ్చేస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే అన్నమాట. అలా తడి బయటకు వచ్చేస్తే రోళ్ళు తడిచిపోకుండా నీట్గా రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాల్ట్ వేస్తాం కదా, దానివల్ల వస్తుంది. అండ్ ఎస్, మొత్తం ప్రిపేర్ అయ్యేలోపు ఆ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్ని మనం సప్రెస్ చేసి రోలింగ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ టొమాటో చిన్న టొమాటో సరిపోతుంది, దీనికి ఎక్కువ అవసరం లేదు. టొమాటోని కూడా ఈ సాలడ్తో పాటు బౌల్లో వేస్తాం. కాసేపు అలా ఉంచేద్దాము, దాంతోపాటు ఈ
పర్పుల్ క్యాబేజ్ కూడా కావాలి. పర్పుల్ క్యాబేజ్ని కూడా మనం ఇలా పెట్టేసుకొని రఫ్ ష్రెడ్ అనమాట, అంటే షెడ్డింగ్లో కూడా రఫ్గా కచ్చా వచ్చా వచ్చే విధంగా చేసుకున్న సరిపోతుంది. అందుకని అలా పెట్టి ష్రెడ్ చేసేసుకొని వేసేసుకుందాం. సో అదలా వాటర్ ఊజ్అవుట్ అవుతూ ఉంటుంది. మనము ప్యారల్గా టోటల్ ఆ షీట్ ఉంది కదా, దాన్ని కొద్దిగా వేడి చేసుకుందాం. దానికోసం పెనం వేడి చేసుకుంటున్నా. ఇది వేడైన తర్వాత షీట్ వేడి చేసి పెట్టేసుకొని శాండ్విచ్ సారీ సాలడ్ దాంట్లో వేసి రోల్ చేసేసుకుందాం. పెనం వేడెక్కిపోయింది, దీంట్లో షీట్ పెట్టి కొద్దిగా వేడి చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులోంచి తీసుకునేటప్పుడు ఈ వాటర్ని తీసేసి, చూసారా ఎన్ని వాటర్ వచ్చాయి, ఈ వెజిటేబుల్స్ని ఇక్కడ పెట్టుకుందాం. అండ్ దెన్ టొమాటో సాస్, దీనికి బ్రెడ్ స్ప్రెడ్ లాగా అప్లై చేసుకున్నా బాగుంటుంది, చేసుకోవచ్చు. ఫస్ట్ దెన్ పెట్టేసి నీట్గా రోల్ చేసుకోవాలి. డన్, రెడీ అయిపోయింది. దీని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను.